కార్డియాక్లో ఏమవుతుందంటే రక్తం పలచబట్టం కావాలి. రక్తం పలచబట్టం అంటే ఎల్డిఎల్ తక్కువ ఉండి, వాళ్ళ భాష ఎల్డిఎల్ తక్కువ ఉండి, ట్రైగ్లిసరైడ్స్ తక్కువ ఉండి, హెచ్డిఎల్ పెరిగితే ఇది లెటర్గా రక్తానికి చాలా మంచిదని ఉద్దేశం. మన విధానంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఎంతలో కొలెస్ట్రాల్ ఉండే పెద్ద పెద్ద ఫిగర్లు ట్రైగ్లిసరైడ్స్ 1000, 1500, 2000 ఉన్నాడని కూడా ఈ విధానంలో 100 లోపు వచ్చేస్తాయి. ఎల్డిఎల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది. వైద్య శాస్త్రం పుస్తకాలు ఏముంటుందంటే అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఫిట్నెస్ చేస్తే తప్ప హెచ్డిఎల్ ఫుడ్కి పెరగదు అని ఆ పుస్తకాల్లో పచ్చి అబద్ధం రాసి ఉంటుంది. పచ్చి అబద్ధం. ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా, ఎక్సర్సైజ్ చేయకుండా ఈ ఫుడ్ తినే వాళ్ళకు కూడా 2-3 రెట్లు పెరుగుతుంది మన డైట్లో. మీరు గమనిస్తారు వచ్చినాక. ఒక మీ పిల్లలు చిన్నప్పుడు మీరు ఒక 15-20 ఏళ్ల వయసులో ఉండగా మీ లిపిడ్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయో అలా వస్తాయి. కాబట్టి కార్డియాలజీ వర్క్ చేయండి. కంటేషన్ వెళ్ళకూడదు, ఇది వరం, జాగ్రత్త చేయండి. ఏం కాదు, ఎందుకంటే దీని కారణంగా రక్తం పలచబడిపోతుంది కాబట్టి మీరు చేయండి. కొలెస్ట్రాల్ ఇకపోతే వాళ్ళు భయపెట్టే భూతం కొలెస్ట్రాల్, ఇది ఒక పచ్చి అబద్ధం. కొలెస్ట్రాల్ మీరు తినే వాటి బాగా వస్తుందని ఇన్నాళ్ళు భయపెట్టారు, ఇక రాదని కార్డియాలజిస్ట్ ఒప్పుకున్నారు. దానికోసం స్టాటిన్ డ్రగ్స్ అనే ఒక వ్యవస్థ క్రియేట్ చేసి లక్షల కోట్లు వ్యాపారం చేశారు. స్టాటిన్ డ్రగ్ దమ్మిడి కూడా పనికిరావు. మీ డాక్టర్ గారు స్టాటిన్ డ్రగ్స్ ఇస్తే మీరు మాకు స్టాటిన్ డ్రగ్ అవసరం లేదండి, స్టాటిన్ డ్రగ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం కోసం అయితే మీ భాషలో మా ఫుడ్లో కొలెస్ట్రాల్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది, మీ స్టాటిన్ డ్రగ్ కోసం మా ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పి తీసేస్తారు. తీసేసుకోండి, స్టాటిన్ డ్రగ్స్ అవసరం లేదు. కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళకి కొన్ని అప్రామ కేసెస్లో స్టాటిన్ పెడతారు, అది నీట్. అంతకదంత 1,99,999 దమ్మిడి కూడా పనిపోయి మీరు డాక్టర్ తో నిర్మమాటగా చెప్పి తీసేసుకోండి, మాకు అవసరం లేదని చెప్పి. అదర్వైజ్ గెట్ రేసుకుంటే ఆయనే చెప్తారు, లేదండి మీకు పెట్టాల్సిందే. రామకృష్ణ గారి విధానం వేరే. స్టాటిన్ డ్రగ్స్ మనం ఒళ్ళు ఫుల్ అయిపోతుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, షుగర్ తగ్గదు, చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ఒళ్ళంతా ఫుల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో స్టాటిన్ డ్రగ్స్ అవాయిడ్ చేయండి. యాస్పిరిన్ డ్రగ్ కూడా మీరు ఎప్పుడైతే బ్లడ్ లెవెల్ అనే 2-3 నెలలకు మారిపోయినాయో డాక్టర్ గారు గ్రాడ్యువల్గా తగ్గిస్తారు. కార్డియాలజిస్ట్ సలహా తీసుకుంటే ఏమైనా గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చు. సొంత వైద్యాలు చేసే టాబ్లెట్ పెట్టడం చేయొద్దు. ఏ కార్డియాలజిస్ట్ మీ రక్తం పలచబడిపోయినాక ఆ డ్రగ్స్ ఇవ్వాలని చూడరు. ఇవ్వాలని ఒకరు చూడాలని చూస్తే సెకండ్ ఒపీనియన్ చూస్తూ మార్చేయండి. ఇవాళ మన విధానానికి అనుకూలంగా పనిచేసే కార్డియాలజిస్ట్ కొన్ని 100 మంది ఉన్నారు. నేను మీకు సజెస్ట్ చేస్తాను, అవసరమైతే మీరు ఏ ఊళ్ళు ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సలహా తీసుకుని చేయొచ్చు. ఇక లాస్ట్ది ఫైనల్ విలన్ డయాబెటిస్. దీంతో అయిపోతుంది. ఇది అవగానే మీరు క్వశ్చన్ ఆన్సర్లు అడగచ్చు, నేను అన్నింటికి ఆన్సర్ చేస్తాను. ఓకేనండి. లాస్ట్ డయాబెటిక్. డయాబెటిక్లో ఇన్సులిన్ వాళ్ళు, ట్యాబ్లెట్ వాళ్ళు, ఇద్దరు ఒకటే. ఇందాక మీకు చెప్పా కదా ఇన్సులిన్ ఆల్రెడీ ఉంది, నువ్వు మళ్ళీ ఇన్సులిన్ ఉండటం వలన దమ్మిడి ఉండగలేదు. ఎందుకు అర్థమైందండి? మందు వేశారు, ఏమవుతుంది? 400 మీ షుగర్ ఉంది, ట్యాబ్లెట్ వేశారు, ఇన్సులిన్ ఏం జరుగుతుంది? బ్లడ్ ఉంటుంది. నేను ఉపయోగించాలని పోతుందా, అదే నేను మోసార్థమైందా? కాబట్టి మీరు చేసిన దమ్మిడి ఉండగలేదు. ఈ సమయం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే చేసింది. ఇందా మీకు చెప్పిన సబ్జెక్ట్ అందుకే. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీరు ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ వేసుకుంటే ఈ ప్రోగ్రామ్ రేపు బిగిన్ చేస్తే వాళ్ళ రాత్రికి మీరు ఆర్డర్ పారేయండి. కానీ పారేసి మీరు ప్రోగ్రామ్ చేయండి, కంటిన్యూ చేయండి. మన డైట్ రేపు నుంచి మొదలు పెట్టండి, యథాతథంగా మొదలు పెట్టండి. ఏ రోజు ఆ రోజు బ్లడ్లో ఊరిని శాంపుల్ నోట్ చేసుకుంటే. ఎందుకు నోట్ చేసుకుంటాం అంటే మీరు ఒకవేళ తప్పు చేశారనుకోండి, బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ చూపిస్తుంది. అంటే ఉదాహరణ కొబ్బరి ఏదో బయట మార్కెట్లో కొనుక్కొచ్చారు, దాంట్లో పనికిరాలు వేసింది వచ్చింది, దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, దానివల్ల మీ షుగర్ లెవెల్ ఎలివేట్ అయ్యి కనిపించవచ్చు. అప్పుడు మీకు అర్థం అవుతుంది, నేను కొబ్బరిని వాడినా నాకు ఎందుకు పెరిగింది, ఆయిల్లో తప్పుంది, మీరు మార్చారనుకోండి, అలా సెట్ అయిపోతుంది. లేదా ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకుంటే లోపమాన ఏ ప్రసాదం లేదు తిరిగారనుకోండి, అది కూడా మీకు రోజువారీ ఇండికేషన్ బయటపడతాయి. కాబట్టి మొదటి 1 రోజులు 1 వారం 10 రోజులు డైలీ మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి, రాసుకోండి. 10 నుంచి తగ్గుతుంది, లేదా ఒక 4-5 రోజుల్లో బాగా తగ్గుతూ ఉంటుంది. అలా మీరు ఈ ప్రోగ్రామ్ని సుమారు 3 నెలల 20 చేయండి. 3 నెలలు రాలేదు, ఇచ్చిందా పెట్టాయా దీనికి? ఈ ప్రోగ్రామ్ని 3 నెలల 20 రోజులు చేయండి. 3 నెలల 20 రోజులు చేసిన తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోండి. నాకు బాగా షుగర్ తగ్గిపోయింది, 90 ఉంది, 80 ఉంది, మీరు ఏం కంగారు పడద్దు. షుగరు డౌట్ అవుతున్నారు, కొందరు డౌట్ పడతారు. ఎట్టి పరిస్థితుల్లో షుగర్ మందు వాడేవాడి తప్ప
టౌన్ అవటం జరగదు 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 గుర్తుపెట్టండి. కేవలం షుగర్ టాబ్లెట్ వేసినాడికి షుగర్ డౌన్ అవుతుంది. మెడికేషన్ వాడినాడు ఎవరికి కూడా అసలు డౌన్ అవటం మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి వ్యతిరేకం. అలా జరగదు. అర్థమైందండి? మీరు స్టిరప్ అయినా సరే మీకు జరగదు. ఎందుకంటే షుగర్ తింటే మానేస్తాను కదా విధానంలో, ఆటోమేటిక్గా మీకు ఒంట్లో షుగర్ ఉండదు. మీరు తిన్న షుగరే ఉంటాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు టాబ్లెట్ వేసుకోవాలంటే మీరు తిన్నదేంటి, షుగర్ టాబ్లెట్ వేశారు, కానీ మీరు తిన్నదేంటి, అన్నం చపాతి పళ్ళు ఇవన్నీ పాలు ఇవన్నీ ఏంటి, షుగర్ డైరెక్ట్ గ్లూకోజ్. మీరు షుగర్ తింటే షుగర్ మందులు వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, షుగర్ తినలేదు కాబట్టి మందులు వేయం. అది అర్థమైందండి. మీరు ఎప్పుడైతే తినలేదు మీ ఒంట్లో షుగర్ లేదు. షుగర్ తింటే షుగర్, షుగర్ తినకపోతే షుగర్ లేదు. ఏ రోజు కూడా మీరు తినేదే షుగర్ మీరు క్లీన్ చేసేది. రోజు చెత్త తెచ్చి ఇక్కడ వేస్తున్నాం, మళ్ళీ ఊడుస్తున్నాం, మళ్ళీ మరొకరోజు చెత్త తెచ్చి వేస్తున్నాం, మళ్ళీ ఊడుస్తున్నాం. ఏంటో అంటే శుభ్రంగా ఉంచుతున్నాం. శుభ్రంగా ఉండాలంటే చెత్త తెచ్చుకోవడానికి సన్నాసి చెత్త వేయకూడదు అని చెప్పాలి. అది మనం చేసేది. అర్థమైందండి? చెత్త వేయకూడదు శుభ్రంగా ఉండాలంటే. చెత్త తెచ్చి ఊడ్చి శుభ్రంగా ఉందంటే ఏంటి, చెత్త వేయమాకండి. కొంతకాలం వేయకుండా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చచ్చిపోయింది అనుకోండి, మీరు అందరిలాగా మామూలు అయిపోతుంది. సో మూడు నెలల రోజులు చేసిన తర్వాత మీరు చెక్ చేయాల్సింది మంచి ల్యాబ్లో హెచ్పిఎంసి దిక్కుమాల ల్యాబ్లు వచ్చున్నాయి. ఈ ల్యాబ్లంతా పెద్ద దొంగలతో ఒకటి కుంభకోణం. వీళ్ళంతా మొత్తం దొంగలతో ఒకటి కుంభకోణం అయిపోయింది. ఎక్కువ ల్యాబ్లు 90% ల్యాబ్లు ఎక్కువ బాగా ఏం జరుగుతుందంటే పెద్ద మోసం జరుగుతుంది. మీరు కావాలంటే మీకు ఓపెన్గా మీరు ఆపరేషన్ చూడండి. ఫేమస్ ల్యాబ్లు మూడింటికి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి, డబ్బులు పోతే పోయి మూడు మూడు రిపోర్ట్లు దొరుకుతాయి. ఎందుకలా ఒక హాస్పిటల్కి వెళ్తారు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఒక నెల రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఆడ 2 లక్షలు బిల్లు వేస్తాడు, స్కాన్లు ఫిల్మ్లు అన్నీ ఇస్తాడు. ఇటు నుంచి ఇంకో డాక్టర్ పోవాలంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోదానికి వెళ్తారు. వాడు ఏమంటాడు అడగానే, ఆ రిపోర్ట్లు పడిపోవండి మేము మళ్ళీ చేయాలండి అంటాడు కదా. మీరు విన్నారు? అంతేకాదు అవి పడిపోతాయి అని అంటాడు. అంటాం అక్కడ ఫిలిప్స్ మిషన్, ఇక్కడ నీ దగ్గర ఫిలిప్స్ మిషన్, అదే మిషన్ అదే ఫిల్మ్గా చేసింది, అది ఇక్కడ ఎందుకు పనికిరాదు? నిజం, వీళ్ళు చెప్పింది నిజం. అది పనికిరాదని వీళ్ళు చెప్పిన మాట నిజం. వాళ్ళ పనికిరాదని నిజాన్ని వీళ్ళు చెప్పారు. ఏదో పనికిరాదు నిజం మన మూడో కార్పొరేట్ డాక్టర్ చెప్తారు. ఆ నిజం మనకు వేరే వాడు చెప్తారు. మొన్న ఒక డాక్టర్ మొన్న ఒక కుర్రాడికి హైదరాబాద్ ఒక ఇంటి భోజనానికి వెళ్తే ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీకి అన్నం వెళ్తాడు కుర్రాడు. హెచ్బిఎంసీ జర్మన్ వచ్చి టైప్ వన్ కన్వర్ట్ అయ్యాడు. హెచ్బిఎంసీ చూడండి అని 2 ల్యాబ్లు పంపించాం, ఫేమస్ ల్యాబ్లు మూడింటి పంపించాం. ఒక ల్యాబ్లో టాప్ ల్యాబ్ ఒకదంటే 12.6 వచ్చింది, ఇంకో ల్యాబ్లో 6 వచ్చింది, ఇంకో ల్యాబ్లో 8 వచ్చింది. ఏది నమ్మాలి? నిజంగా 12 ఉందనుకోండి, 12 ఉందనుకోండి, నేను మంచి ల్యాబ్లో 6 చూపించింది అంటే షుగర్ 12.6 ఉంటే వీడి దగ్గర పొరపాటు దిక్కుబాటు మనం 6 చూపించింది. ఈ 6 నమ్మకం షుగర్ లేదని ఫైట్ ఎక్కడాడు. 6 అక్కడికి ఏదో తింటాడు పోతాడు. ఎవరు రెస్పాన్సిబుల్? లేదు, వాడి 6 ఉంటే షుగర్ లేదు. 12.6 తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, దీన్ని బట్టి డాక్టర్ ఇంజక్షన్ పోవటం మాట్లాడతాడు టైప్ వన్ అని. అది జీవితకాలం సాధారణంగా గుర్తుపెట్టుకోండి. మీ షుగర్ పేషెంట్లు ఎందుకు ఏంటంటే వ్యవస్థ, మీరు మామూలుగా మన పాడి గదలు పెంచుతాం వ్యాపారంలో, పాడి గదలో మీరు మ్యాట్ వేసినంత వరకు పాలిస్తాయి, మ్యాట్ వేస్తేనే పాలిస్తాయి, లేకపోతే ఏమో అది కూడా జాతులకు ఇస్తాయి. కానీ మీరు మ్యాట్ వేయకుండానే నిరంతరం పాలిస్తారు, ఆపకుండా పాలిస్తానంటారు, ఆ పాలు రోజు రోజు పెరుగుతూనే ఉంటాయి. ఆ పిండుకున్న కొద్దీ పాలు కోరుకోరు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా టాబ్లెట్ వాడాలా, మందులా, ల్యాబ్లా, రెగ్యులర్ చెకప్లా, మీరు అలా పిండుకుంటారు అనొచ్చు. కాబట్టి మీరు ఒక్కడ పోయినా చాలా నష్టం ఆ వ్యవస్థకు. చాలామంది బతకాల్సిన వ్యవస్థ కుప్పకవుతుంది. కాబట్టి మీకు నెగిటివ్లో చెప్పడం ట్రై చేస్తారు, ఇంకా చేయడం లేదు. కానీ అందుకని గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా మీరు ఇన్ఛార్జ్ సాధించేది ఏంటి, కన్ను కాళ్ళ కిడ్నీలో పోగొట్టుకుంటాం తప్ప పరిష్కారం ఉందా? ఇది పరిష్కారం. పరిష్కారం అంటే ఏంటి, నువ్వు డాక్టర్ నువ్వు చూసి చెప్పేది ఏంటి, హెచ్బిఎంసి నువ్వు హెచ్బిఎంసి 10 ఉంది, నువ్వు తగ్గించగలవా? హెచ్బిఎంసి 5 లోపు ఉంటే షుగర్ కాదనేది మన పారామీటరు, నువ్వు చెప్పే పారామీటరే. నువ్వు తగ్గించగలవా 5 లోపుకి? నువ్వు చేయలేవు. ఇక్కడ ఆహారంతో జరుగుతుంది. హెచ్బిఎంసి 5 వచ్చింది మీకు, ఇప్పుడు 10 నుంచి 5 వచ్చింది. నాకు 5 ఉంది, నేను షుగర్ పేషెంట్ కాదు, మీరు నేను ఒకటే కాదా? మరి ఇంకేంటి సమస్య, ఇంకేంటి సమస్య? ఇంట్లో భార్య ఎల్లారి పెట్టే ఆహారంతో, తల్లి పెట్టే ఆహారంతో నేను షుగర్ తగ్గించుకుంటే షుగర్ పేషెంట్ కానడాలో అలా మారిపోయాను కదా. నీ వైద్య శాస్త్రంతో 100 జన్మలు ఎత్తిన ఆ 10లో ఉంది 9 8 తేగలదా? మీరు చేయలేరు కదా. శాశ్వతంగా మిగతా ఉండాలి. అక్కడ నీ కొర్రల దామ స్కీమ్ కూడా వస్తాయి, చచ్చే వరకు మిగతా కానీ అవరు, గుర్తుపెట్టుకోండి. వాటి వల్ల తగ్గదు. సో మెయింటెనెన్స్ కుదరదు. మనకు 3-4 నెలలు గిట్టిగా చేస్తాం, చేసి 3.5 నెలల తర్వాత చెక్ చేసుకోండి. మీ హెచ్బిఎంసి మామూలు లెక్క ప్రకారం షుగర్ 6 లోపు ఉంటే షుగర్ కాదు, కానీ 4 లెక్క వేరు. నేను ఈ చెత్త లెక్కలు పట్టించుకోను. 4 లెక్క హెచ్బిఎంసి 5 లోపు మంచి లేదు.
హెచ్పిఎన్స్ 5 లోపు కావాలి, వచ్చేస్తుంది 4.8 4.6 వచ్చేస్తుంది. మీకు ఎంత వచ్చింది లక్ష్మణ్? 5.1, 5.1, 4.9, 5.2, 5.3 ఓకే. అక్కడ దాకా వచ్చి ఒక చేయండి. మీరు 3.5 వరకు చెక్ చేస్తే ఒక్కొక్క డైరెక్ట్ 4.8 ఉంటుంది, హ్యాపీగా బయట రావచ్చు. లేదా మీకు 6 వచ్చింది అనుకోండి, ఇంకో 15 రోజులు చేయండి. ఇక 5.8 వచ్చింది అనుకోండి, ఇంకో 20 రోజులు చేయండి. ఇలా ఇలా మీరు గ్రాడ్యువల్గా కొంచెం ఇంకో పీరియడ్ కొద్దిగా సెట్ మారుతుంది, అర్థమైందండి? అలా చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, అవగాహన షుగర్ తగ్గిపోయింది అనగానే మీరు గంతులు చిందులేయటం లేదు, శబరిమలలో పంబల దగ్గర పంబరేగించినట్టు బాటిల్ లేపి అలాంటి పనులు చేయొద్దు. మీరు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మీరు దెబ్బ దగ్గర పడ్డాం, 3 నెలలు పడుకున్నాం మంచం మీద, కాలు కట్టుకట్టారు, ఇవాళ ఊరదీశారు, ఇవాళ ఊరదీగానే పరిగెత్తారా? ఊరదీగానే పరిగెత్తారా? పరిగెత్తి ఏమవుతుంది? మళ్ళా మొక్కలు అవుతుంది. ఏం చేయాలి? ఫస్ట్ ఖర్చు పెట్టి ఇంట్లో నడుస్తాం, ప్రాక్టీస్ చేసి 2 రోజులు అయినాక సందులో నడుస్తాం, 2 రోజులైనా బజార్లో నడుస్తాం, ఇంకో వారమైనా గ్రౌండ్లో వెళ్తాం, సైకిల్ తొక్కుతాం, స్విమ్మింగ్ చేస్తాం, స్లోగా మెట్లు ఎక్కుతాం. అలా 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి మనం గ్రాడ్యువల్గా వెళ్తాం. కానీ 3-4 గంటల పాటు కడుక్కుమంటానే ఉంటుంది. గమనించారా? ఈ దెబ్బ తగిలిన కాలుకి 2 కాలు తేడా ఉంటుంది. ఒక 7-8 పదిహేడు పదిహేను ఆల్మోస్ట్ ఎక్కువ అయిపోతుంది, మర్చిపోతాం. అంటే దశల వారిగా జరుగుతుంది. ఇప్పుడు మీరు షుగర్ కూడా తగ్గడం అంటే మీరు సూపర్ మ్యాన్ అవ్వట్లా. మీరు ఎక్కడికి వెళ్తారంటే, మీకు 10 ఏళ్ల క్రితం షుగర్ వచ్చింది, ఈ డైట్ చేశారు, మీకు ఎట్లా లాభం కలుగుతుందంటే, 10 సంవత్సరాల క్రితం షుగర్ రావడానికి ముందు మీరు ఎక్కడుకున్నారో ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది. 10 సంవత్సరాల క్రితం షుగర్ రావడానికి మీరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళా చేస్తే మీకు మళ్ళా రిపీట్ అవుతుంది. అర్థమైందండి? 10 సంవత్సరాల క్రితం తప్పు అయినప్పుడు మళ్ళా చేయొద్దు. అప్పుడు మనం తెలియజేసాం, ఇప్పుడు చేయొద్దు. అప్పుడు అన్నాలు తింటాం, నీళ్ళకి మీకు గ్యాప్ లేకుండా తింటాం, ఇలాంటివి చేసాం కదా. అలాంటివి చేయకుండా జాగ్రత్త చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. 3 నెలలు అయింది లేదా 4 నెలలు అయింది మీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఒకేసారి ఎగబడి డైరెక్ట్ వెళ్ళరు. మీకు 2 దశలు ఉంటాయి. మొదటి దశలో చాలా స్ట్రిక్ట్గా చేస్తారు, ఏం అంటుకోకుండా కదా. ఈ 3 నెలలు మీరేమీ అంటుకోకుండా చేశారు. 2వ దశ కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా కలుపుకెళ్తారు. అంటే కొంచెం పొరలు, జొన్నలు, మొలకలు ఇలాంటి కలుపుకెళ్తారు తప్ప మళ్ళీ నేను స్వీట్లు తున్నట్లు ఎగబట్ట 2వ దశలో ఉండదు. కాస్త కడుపే ఉండదు. స్లోగా కలుపుకునే పళ్ళు, పుచ్చకాయలు అంటే ఇలాంటి కొంచెం కలుపుతారు. అలా కలిపి ఒక 4-5 నెలలు ఈ పీరియడ్ సాగించిన తర్వాత వెళ్తారు. మీరు బయటకు వచ్చినాక ఏం చేస్తారంటే, నేను ఇచ్చే బెస్ట్ సలహా, మీరు బయటకు వచ్చిన తర్వాత 2 మీల్స్ ప్లాన్ చేసుకోండి. బయటకు వచ్చాక రోజులో 2 సార్లు తినండి. ఆ 2 సార్లు తినేది, 2 సార్లు మీరు సాలెడ్ తినేది, ఫ్యాట్ని కోకోనట్ ఆయిల్ని కంటిన్యూ చేయండి. కొంతమంది జుట్టు రావుతుంది అంటారు. ఎందుకు రావుతుందంటే, మనం మన పొగరా ఉండగా జుట్టు రావడం పలపడతాం, కొత్త జుట్టు వస్తుంది. కానీ ఎప్పుడైతే పొగరా ఆపగానే సడన్గా కోకోనట్ ఆయిల్ ఆపేస్తే, ఒక మొక్క అక్కడ దాకా ఉంది, చచ్చిపోతున్న మొక్కని నీళ్లు పోసి ఎరువులేసి పెంచి చిగుళ్ళు వచ్చాం, కొమ్మలు వచ్చినాయి. సడన్గా నీళ్ళు పోటీ మానేది ఏం జరుగుతుంది? కొమ్మ చచ్చిపోతుంది కదా. కొత్తగా వచ్చిన కొమ్మలతో పాటు పాత కొమ్మలు కూడా చచ్చిపోతాయి కదా. అలానే కొబ్బరి నూనెలో వారికి చేసిన కారణంగా రికవర్ అయిన జుట్టు కానీ దీన్ని మీరు సడన్గా ఆపేస్తే ఆ జుట్టు రాత వాటి ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి రోజుకు 20 గ్రాములు కొబ్బరి నూనె పొద్దున్నే లేవగానే నిమ్మకాయ 1 గ్లాసు 1/2 లీటర్ గోరువెచ్చ నీళ్లు తీసుకుని 1 నిమ్మకాయ పిండేసి దాంతోపాటు 20 ml కొబ్బరి నూనె తాగడం అలవాటు చేసుకోండి. పొద్దున్నే మీరు తాగిన కొబ్బరి నూనె కారణంగా మీరు 9-10 రోజులు ఆకలేదు. అప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు 5-6 నెలల పాటు 2 మీల్స్ చేయండి. ఈ పాత రేట్లనే కొర్రలు, జొన్నలు లేదా మొలకలు కానీ, అన్నం తప్ప కూరలు ఎక్కువ. మీరు వద్దన్న పప్పు లాంటి ఇందా చెప్పాను అవి కూడా మీరు తినచ్చు, దుంప లాంటివి కూడా మీరు తినచ్చు. కాకపోతే అన్నం తప్పు, అన్నం అంటే తెల్లన్నం కాదు, కూరలు అన్నం కానీ జొన్నలు, సాంబలు లేదా బాస్మతి రైస్ ఇస్ గుడ్. బాస్మతి రైస్ ఓకే, బాస్మతి రైస్ తిన్న పర్వా, బ్రౌన్ రైస్లు తిన్నవాళ్ళు తినమాకండి, బాస్మతి ఓకే. ఎందుకు బాస్మతి ఓకే అంటే మీకు తెలియదు, టెక్నిక్ ఉంది. బాస్మతిని ఓన్లీ పర్వాల పనికి వస్తుంది తప్ప బాస్మతి పులిహోర చేసి కర్నూలు సోనాతో పులిహోర చేయండి, ఒక్కొక్క మెతుకు అంటాడు దాన్ని బాగోదు. అలానే పప్పు ఉంది, కర్నూలు సోనాలో పప్పులో నెయ్యి వేసి కలపండి, బాస్మతిలో పప్పు కూర కలపండి, తినలేదు. మీరు కూరలు కానీ పచ్చలు కానీ ఏది బాస్మతి సెట్ కాదు. బాస్మతి బిర్యానీకే బాగుంటుంది, మీరు ఎక్కువ తినలేరు. బట్ గ్లైసెమిక్ ఇండెక్స్ వైజ్ కూడా ఇది గుడ్. మీరు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటారు, తీసుకొని గుర్తుపెట్టుకోండి. మీరు పొద్దునపూట ఒకసారి తింటారు, రాత్రిపూట ఒకసారి తింటారు, మధ్యలో తీసేసే 2 సార్లు తింటారు నేర్చుకోండి. మీరు ఏది తిన్నా దాంతోపాటే, అర్థమేనండి? గ్రాడ్యువల్గా మీరు ఏది తిన్నా కూడా కొంచెం కొంచెం తినాలి. ఉదాహరణకు మీకు ఒకరోజు ఒక ఫ్రూట్ ఏదో తినాలనిపించింది, ఒక స్వీటో లేకపోతే ఒక కారో తినాలనిపించింది, ఆ పొద్దున పూట తినే దాంతోనో మధ్యాహ్నం సాయంత్రం దాంతోనో, అదే రాత్రి తింటాం కదా 2 సార్లు,
దాంతోనే తినండి తప్ప దీనికి దీనికి మధ్యలో మాత్రం మీరు తినమాటండి. అర్థమైందండి? ఇది జాగ్రత్తగా పాటించండి. మీరు ఆ రెండుసార్లు తింటారు, అవసరం ఉంటే ఒకటి అన్నం తినాల్సి వచ్చింది బయటకు తినండి. మీరు అన్నం తిన్నారు, బిర్యానీ తినాల్సి వచ్చింది, ఓ 15 రోజులు పోయిన తర్వాత తినండి. ఆ తిన్న తర్వాత మరుసటి రోజు కంప్లీట్ భోజనం అయిపోయింది, మరుసటి పూట. ఆ పూటలు అయితే మళ్ళీ రాత్రికో మధ్యాహ్నం సాయంత్రంతో తినండి. ఎవరు తిన్నామంటే నెక్స్ట్ కట్ చేయడానికి రెడీగా. ఇలా కొంతకాలం మెయింటెనెన్స్ చేసుకెళ్తే మీరు మళ్ళీ యథాతథ స్థితికి కాడుకొచ్చేస్తారు, వచ్చేస్తారు. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.